ఉందంటే మీ దాళ్ళ దగ్గర అంటే చిన్న చెల్లిస్తుంది, చిన్న కార్యకర్తల మెయిన్ వాళ్ళ కార్యకర్తలు కాదు. ఇప్పుడు ఆ దాడి జరిగింది అన్నారు, దాడి జరిగింది అన్నారు, కొంతమంది తీసుకెళ్లారు, వేధించారు, వీళ్ళు అలా అయితే మీరు అసలు వీళ్ళ పేర్లు కూడా ఊరు ఊరికి వేధించారని కదా, ఊరు ఊరికి లేదు కదా. జనసేన టీడీపీ వాళ్ళని అయితే బహిరంగంగానే కొట్టి లేదు కదా అన్న. మీరు చూడండి ఇవాళ, ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా ఇవాళ మరణాలు చూడండి, అమ్మాయిల మీద రేపులు చూడండి, కర్నూలులో, నంద్యాల, మర్చిపోకుండా ఇంకో రెండు జరిగాయి, మళ్ళీ విశాఖపట్నంలో జరిగాయి, పాయకరావుపేటలో. వ్యవస్థను చేసి నాయకులు వాళ్ళు, తెలుగుదేశం నాయకులు ఓ మహిళను వ్యవస్థను తీసి తీసుకెళ్లిన కార్యక్రమం ప్రతి ఒక దగ్గర కాదు, వందలు ప్రతి చోట. ఇక్కడ తెనాల్లో, గుంటూరులో, పాయకరావుపేట, నంద్యాలలో, పాయకరావుపేటలో హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం అంటే అదే కదా నేను చెప్పింది. హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? వ్యవస్థను చేయడం ఎక్కడున్నారన్న? ఏది మహిళను వ్యవస్థ చేసిన కార్యక్రమం పార్టీ కార్యకర్తల వాళ్ళు. ఏ పార్టీ? ఆయన తెలుగుదేశం పార్టీ. అనితా గారి కార్యకర్తల తెలుగుదేశం పార్టీ. ఆమె తెలుగు, ఆమె ఏ పార్టీలో? కాంగ్రెస్ లో ఉందా? కదా తెలుగుదేశంలో ఉంది కదా. ఆ నియోజకవర్గం కదా, అదే నియోజకవర్గం కదా. అదే కదా మన దురదృష్టం. ఆమె నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే ప్రోత్సహిస్తున్నట్టా, లేదంటే నిరోధిస్తున్నట్ట, కంట్రోల్ చేస్తున్నట్టా, లేదంటే మీరు పరిపాలన చేస్తున్నట్ట, మీ డ్యూటీ చేస్తున్నట్టా లేదా? ఆమె చెప్పాలి. అది పరామర్శించడానికి వెళ్ళారా? 10 రోజులు, 10-12 రోజులు అయిపోతుంది ఇప్పుడు, 10 నుంచి 12 రోజులు. నంద్యాలలో అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఆచూకు ఆచూకీ కూడా తెలుసుకోలేని అసమర్థత వీళ్ళది కాదా? మరి మేడం ఎక్కడున్నారు? హోమ్ మినిస్టర్ మేడం గారు ఎక్కడున్నారండి? ఇన్ని ఘోరాలు, నేరాలు, కుట్రలు, కుతంత్రాలు, దాడులు, చంపడాలు, రేపులు మానభంగాలు జరుగుతూ ఉంటే ఎక్కడున్నారు? గవర్నమెంట్ ఉందా అంటున్నాను నేను. ఓ పక్క నుంచి ఏమని దాడులు చేయకండి, కక్ష సాధింపొద్దు అని చెప్పేసి సభాముఖంగా చెప్తూ ఉంటారు మీటింగ్లు పెట్టి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరినో ఏదో విషయంలో మీరు మందలించారు అని చెప్పేసి తెలిసింది. మంచిది, బాగానే ఉంది. మందలించడం నిజంగా మందలించినట్టా, నిజంగా మందలించినట్టా ఇది తెలియాలి ఇప్పుడు. ఎందుకంటే నిజంగా మందలించడం, సరదాగా మందలించడం అదే కదా. బయట ఏమో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆయన న్యూస్వర్గంలో కూడా దాడులు జరుగుతాయి. దాడులు చేస్తున్నారా? కావాలని వెళ్ళి చేయండి అని 100% ప్రజలు అదే నమ్ముతున్నారు ఇవాళ. అదే ఎలా చెప్తారు? లేదంటే దాడులు దాడులు నిరోధించాల్సిన అవసరం ఇది ఎవరిది? బాధ్యత ఎవరిది? బాధ్యత మీరు తీసుకోలేదు కదా. అంతేనండి. మీ హయాంలో కూడా చాలా జరిగినాయి. లేదు, మీరు వెళ్ళి చెప్పారా? మీ మినిస్టర్ వెళ్ళి చెప్పారా? దాడి చేయండి మీరు మా దగ్గర లేదు అంటాం. ఇప్పుడు 4 రోజులు కూడా కాలేదు. పేపర్ చూస్తే పేపర్ నిండా అవే, వేరే లేనే లేవు. ఇంత మా హయాంలో యాదృచ్ఛికంగా ఏదైనా జరిగితే జరగాలేమో కానీ మీకు చదివినిపించినా ఎన్ని జరిగాయో, ఎంత అన్యాయంగా జరుగుతున్నాయి.